ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డిని తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు శ్రీ మహావిష్ణువుతో పోల్చడం ధర్మమాని రాయలసీమ పరిరక్షణ సమితి సభ్యుడు నవీన్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు. రమణ దీక్షితులు చేసిన వ్యాఖ్యలపై మఠాధిపతులు పీఠాధిపతులు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని ఆయన అన్నారు. గోవింద నామస్మరణ వేద మంత్రాలు నిత్యం పలికే తిరుమల ఆలయ ప్రధాన అర్చకులు సీఎం జగన్ ని మహావిష్ణువులా అవతరించి ధర్మాన్ని పునరుద్ధరిస్తున్నారని పత్రికా ముఖంగా చెప్పడం శ్రీవారి భక్తుల మనసులను గాయపరచడమే అని ఆయన అన్నారు. ఓం నమో వెంకటేశాయ గోవింద. తిరుమల శ్రీవారి సన్నిధిలో తరతరాలుగా కైంకర్యాలు చేసినటువంటి అర్చక కుటుంబాలకు తిరిగి యథాస్థితిని కల్పించినందుకు నిన్న ముఖ్యమంత్రి గారికి అర్చకులంతా పోయి కృతజ్ఞతలు చెప్పారండి. చాలా సంతోషం, ఎందుకంటే వాళ్ళకి అవకాశం కల్పించారు కాబట్టి ధర్మంగా కృతజ్ఞతలు చెప్పడం అనేది మానవుని నైజం. అది కానీ శ్రీవారికి కైంకర్యాలు చేసే ప్రధాన అర్చకులు మీడియా ద్వారా, మీడియాలో పత్రికల్లో చూశామండి. నిజంగా వెంకటేశ్వర స్వామిని కొలిచే ప్రతి ఒక్కరు కూడా ఎంతో బాధపడ్డారండి. మానవ రూపంలో ఉన్నటువంటి మహావిష్ణువు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారండి. ఇది మీకు ధర్మమా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోండి. రమణ దీక్షితులు గారు, మీరు తిరుమల శ్రీవారికి వంశపారంపర్యంగా కైంకర్యాలు చేస్తున్నారు, అది ఎన్నో జన్మల జన్మల పుణ్యఫలం మీకు. అలాంటి మీరు ముఖ్యమంత్రి గారిని కలిసి కృతజ్ఞత చెప్పి మీరు అతన్ని ఆశీర్వదించండి. అంతే తప్ప మహావిష్ణువుతో ముఖ్యమంత్రి గారిని పోల్చడం, నిజంగా ఈ ప్రపంచంలో ఆ వార్త చూసిన వాళ్ళు చదివిన వాళ్ళు ఎంత ఆవేదన చెందుతున్నారో ఒక్కసారి మీరు బయట మీకు తెలిసినటువంటి మిత్రులని సన్నిహితుల్ని, మీ ధర్మకర్తల మండలిని, టీటీడీలో ఉద్యోగస్తుల్ని, ఐఏఎస్ అధికారులని అడగండి. మీ మాట సమంజసమా కాదా వాళ్ళే చెప్తారు. ఈరోజు మీరు అర్చకుల స్థాయిలో వెళ్ళి ఆశీర్వదిస్తే మంచిదే, కానీ దేవుడితో పోల్చడం ఏంటండి? ఇది వ్యక్తి పూజ బానిసత్వానికి నిదర్శనము అంటారు. నిజంగా మీరు నిత్యం వేద మంత్రాలు చదివే నోటితో మహావిష్ణువుతో ఒక వ్యక్తిని పోల్చడం అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఈరోజు ముఖ్యమంత్రి గారికి తెలియదు, కానీ ముఖ్యమంత్రి గారిని ఈరోజు అందరూ కూడా, హిందువులంతా కూడా, ఏంది ఇలాంటి పని చేస్తున్నాడు, ఇలాంటి వ్యక్తిని పిలిపించుకొని పొగిడించుకున్నాడా అన్నటువంటి ఆలోచన కలుగుతుంది. దయచేసి ముఖ్యమంత్రి గారు ఇలాంటి పదాలు వాడే ముందు వాళ్ళకి చెప్పండి. మిమ్మల్ని ఆశీర్వదించడంలో తప్పు లేదండి, కానీ మిమ్మల్ని దేవుడితో పోల్చడం అనేది హిందువుల మనసులు గాయపడ్డాయండి. ఇది వాస్తవం. మీరు బహిరంగంగా మీ పార్టీలో ఉన్నటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్త కాడి నుంచి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని, ఐఏఎస్ అధికారుల్ని ఎవరినన్నా అడగండి. మీరు హిందువులు ఎంత బాధపడుతున్నారో ఈ పదాలకి, ఇది చాలా తప్పండి. మీకు సహాయం చేసినందుకు మీరు కృతజ్ఞత చెప్పే విధానం ఇదే అండి. ఇది ఈ పరిస్థితి చూస్తుంటే ఒక విధమైనటువంటి భయం కలుగుతుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి కొండకు రావద్దండి, హుండీలో కానుకలు వేయొద్దండి, శ్రీవారికి కానుకలు సమర్పించడం వృధా, తిరుమల శ్రీవారి సన్నిధిలో తవ్వకాలు జరిగాయి,